ओम शांति। परमपिता शिव परमात्म पलिकिनटुवंटि अव्यक्त मधुर महावाक्यालु अव्यक्त मुरली डेट 4/3/1972 शीर्षिक अधिकारी अवटानिकि आधीनतनु वदलंडि। बाबा अंटुनारु ई रोजु विशेषंगा एंदुवलन वच्चानो तेलुसा భవిష్యత్తులో విశేషత చూపించే విశేష ఆత్మల కోసం వచ్చాను. మిమ్మల్ని మీరు విశేష ఆత్మలుగా అంటే విశేషత చూపించేవారిగా భావిస్తున్నారా? ఇప్పటి వరకు ఏ గ్రూప్ చూపించినటువంటి ఏ విశేష కార్యం చేసి చూపిస్తారు? దీని కొరకు ఏమైనా ప్లాన్ చేస్తారా? పాస్ విత్ ఆనర్ అయ్యే లక్ష్యం మరియు బాబాను ప్రత్యక్షం చేసే లక్ష్యం అందరికీ ఉంది, కానీ మీరు విశేషంగా ఏ కొత్తదనం చూపిస్తారు? కొత్తదనం లేక విశేషత ఇదే చూపించాలి లేక చూపించే నిశ్చయం పెట్టుకోవాలి? ఏ విఘ్నంలో ఏ కార్యంలో శ్రమ తీసుకోకుండా ఇతర ఆత్మలకు కూడా నిర్విఘ్నంగా మరియు ప్రతి కార్యంలో సహాయకారిగా చేస్తూ సహజంగానే సఫలమూర్తిగా అవుతాను మరియు ఇతరుల కార్యాలను చేస్తాను అంటే సదా సహజయోగి, సదా బాబా స్నేహి, సదా బాబా కార్యంలో సహయోగి, సదా సర్వశక్తులను ధారణ చేస్తూ శృంగారమూర్తి, శస్త్రధారి శక్తి అయ్యి మన చిత్రం ద్వారా, నడవడిక ద్వారా బాబాను, బాబా యొక్క చరిత్రను మరియు కర్తవ్యాన్ని ప్రత్యక్షం చెయ్యాలి. ఈ విధంగా మీరు ప్రతిజ్ఞ చేశారా? చిన్న చిన్న విషయాల్లో శ్రమ పట్టడం లేదు కదా? ఏ మాయా ఆకర్షితంలో మోసపోవటం లేదు కదా? ఎవరైతే స్వయం మోసపోతారో వారు ఇతరులను మోసం నుండి విడిపించలేరు. సదా మేము దుఃఖహర్త సుఖకర్త పిల్లలమని గుర్తుంచుకోండి. ఇతరుల దుఃఖం తేలిక చేసే మీకు ఒక్క సెకండ్ కూడా సంకల్పంలో లేక కలలో కూడా దుఃఖం యొక్క అల రాకూడదు. ఒకవేళ సంకల్పంలో కూడా దుఃఖం యొక్క అల వస్తే సుఖసాగరుని బాబా సంతానమని ఎలా అంటారు? బాబా మహిమలు సుఖసాగరుడే, కాని అప్పుడప్పుడు దుఃఖం యొక్క అల వస్తుంది అని మహిమ చేస్తారా ఏమిటి? బాబా సమానంగా అవ్వాలి కదా. దుఃఖం యొక్క అల వస్తుందంటే ఎక్కడో ఒక దగ్గర మాయ వచ్చేస్తుంది. మీరు శక్తి రూపం కదా, శక్తి ఎలా లభిస్తుంది? ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం ద్వారా సర్వశక్తుల యొక్క వారసత్వం అధికార రూపంలో తప్పకుండా లభిస్తుంది. కాని అధికారిగా భావించి కర్మ చేస్తే చెప్పటం లేక అడుక్కునే కోరిక ఉండదు. అధికారి యొక్క ప్రాప్తి లేని కారణంగా అక్కడక్కడ ఏదో ఒక రకంగా ఆధీనత వచ్చేస్తుంది. ఆధీనత కారణంగా అధికారం పొందడం లేదు. మీ దేహం యొక్క ఆధీనత అయినా, పాత సంస్కారాల యొక్క ఆధీనత అయినా, గుణాల ధారణ యొక్క లోపం కారణంగా అయినా, నిర్బలత లేక బలహీనత యొక్క ఆధీనత అయినా, అన్ని కారణాలు కూడా అధికారాన్ని అనుభవం చేయించటం లేదు. సదా మేము ఆధీనం కాదు, అధికారులమని భావించండి. పాత సంస్కారాలపై, మాయపైన విజయం పొందే అధికారులం. మేము దేహాభిమానంపై లేక దేహ సంబంధాలు లేక సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారిపై విజయం పొందే అధికారులం. ఒకవేళ ఈ అధికారి స్థితి సదా స్మృతిలో ఉంటే స్వతహాగానే సర్వశక్తుల ప్రాప్తి అనుభవం అవుతుంది. ఆధీనంగా ఉండేవారు సదా అడుక్కుంటూ ఉంటారు. అధికారిగా ఉండేవారు సదా ప్రాప్తి స్వరూపంగా ఉంటారు. బాబా దగ్గర సర్వశక్తుల ఖజానా ఎందుకుంది? ఎవరి వస్తువులు వారు పొందారా? సర్వశక్తులు మా జన్మసిద్ధ అధికారం. ఈ సంతోషం సదా ఉండాలి. కనుక అధికారిగా అయ్యి నడవండి. ఈ విధంగా సదా బుద్ధిలో శ్రేష్ఠ సంకల్పం ఉండాలి. ఒకవేళ సంకల్పంలో శ్రేష్టత ఉంటే మాట కర్మ శ్రేష్టంగా ఉంటాయి. అదే సంకల్పంలో శ్రేష్టత లేకపోతే మాట కర్మ శ్రేష్టంగా ఉండవు. అందువల్ల సంకల్పాన్ని శ్రేష్టంగా చేసుకోండి మరియు సదా సర్వశక్తివాన్ బాబాతో బుద్ధి యోగాన్ని పెట్టుకోండి.
ఈ విధంగా సదా సాంగత్యం యొక్క రంగులో సదా బుద్ధిలో లీనమై ఉన్నారా? ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారా, లేక వెళ్లిన తర్వాత అనుభవం చేసుకుంటారా? సదా ఆలోచించటం, మాట్లాడటం, చేయటం అద్భుతంగా ఉండాలి, సాధారణంగా కాదు. ఒకవేళ సాధారణ సంకల్పాలు చేస్తే ప్రాప్తి కూడా సాధారణంగానే ఉంటుంది. ఏ విధమైన సంకల్పమో ఆ విధమైన సృష్టి తయారవుతుంది. సంకల్పంలో శ్రేష్ఠత లేకపోతే మీ కొత్త సృష్టిలో పదవి కూడా సాధారణంగా లభిస్తుంది. అందువల్ల సదా ఏ సంకల్పం చేసినా సాధారణంగా ఉందా లేక శ్రేష్ఠంగా ఉందా అని పరిశీలించుకోండి. సాధారణ సంకల్పం నడవడిక అన్ని ఆత్మలు చేస్తున్నారు. ఒకవేళ సర్వశక్తివాన్ సంతానమైన తరువాత కూడా సాధారణ సంకల్పం లేక కర్మ చేస్తే ఇక శ్రేష్ఠత లేక విశేషం ఏముంటుంది? నేను విశేష ఆత్మను, దీని కారణంగా అన్ని విశేషంగా ఉండాలి. ఈ పరివర్తన ద్వారా ఆత్మలను మీ వైపు లేక బాబా వైపు ఆకర్షితం చేయండి. కానీ మీ దేహం వైపు కాదు, మీ వైపు అంటే ఆత్మ యొక్క ఆత్మీయత వైపు ఆకర్షితం చేయండి. మీ పరివర్తన సృష్టిని పరివర్తనలోనికి తీసుకొస్తుంది. సృష్టి పరివర్తన కూడా శ్రేష్ఠ ఆత్మల పరివర్తన కోసం ఆగి ఉంది. ఆలోచనలు, దృష్టితో అలౌకిక యొక్క లోపం ఉంది. ఈ లోపాన్ని సెకండ్లో పరివర్తన చేసుకోవాలి. ఈ గ్రూప్ ఇదే విశేషతను చూపించాలి. సెకండ్లో మన సంకల్పాలను లేక సంకల్పాలను పరివర్తనలోనికి తీసుకువచ్చి చూపించాలి. ఈ ధైర్యం ఉందా? ఆలోచించడానికి ఎంత సమయం పడుతుందో చేయడంలో అంత సమయం పట్టకూడదు. ఈ విధమైన ధైర్యం ఉందా? ఈ గ్రూప్ సాహసవంతమైన గ్రూప్. ఎవరైతే సాహసంతో ఉంటారో వారికి బాబా సదా సహయోగిగా ఉంటారు. అందువల్ల ఎప్పుడూ కూడా ధైర్యం వదలదు. ధైర్యం ద్వారా సదా హర్షితంగా ఉంటారు. ఉల్లాసం ద్వారా ఏమొస్తుంది? ఉల్లాసం దేనిని సమాప్తం చేస్తుంది? సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.